రవిప్రకాశ్ శ్రీకానందరావు హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిసి గారు అలాగే సిసిఎల్ఏ మేడం జయలక్ష్మి గారు హెచ్ఓడి అందరు కూడా రెవెన్యూ మీద రీసర్వే మీద అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా ఎనభై శాతం గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి గత పరిపాలకులు గత ఐదు సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్ళారో మనం చూసాం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం కొన్ని నిర్ణయాలు సూచనలు తీసుకు చేయడం రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలన భాగంగా వారి హక్కులు వారికి కల్పించే విధంగా ఒక ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం చూసాం మదన్పల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతుల్లో అధికారులు కీలుబొమ్ములుగా ఉండి రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదన్పల్లి వెళ్ళటం అక్కడే మూడు రోజులు ఉంటాం దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది వారు మదన్పల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తహసీల్ ఆర్డీఓల్ని గతంలో పనిచేసినటువంటి ఆడియో ప్రస్తుతం ఉన్నటువంటి ఆడియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆడియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు అసలు అది ఎవరు ఎస్ఐ అయిన తర్వాత ఎవరు కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది ఎవరు రిజిస్టర్ అయింది ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఎన్ని ట్వంటీ టూ ఏలో పెట్టారు ఎన్ని తీసేసారు దాని ద్వారా ఎవరికి లబ్ధి లబ్ధి పొందింది ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది అలాగే పెరిగిన ఈ భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు ఎట్లా పరిష్కారం చేయగలం మనం మెరుగైన విధానాలు ఎందుకంటే ఒక ఏదైతే మనం గతంలో కూడా చెప్పాం అసెంబ్లీలో కూడా చెప్పాము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తా అని దానిపైన కూడా మెరుగ్గా అధ్యయనం చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది దాని తర్వాత దాన్ని అధ్యయనం చేసి పటిష్టంగా గుజరాత్ వాళ్ళు తెచ్చారు దానికంటే కూడా స్టింజెంట్గా ఎందుకంటే ఎవరైతే దళితులకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం అవటం హౌసింగ్ సైట్స్ పేరుతో చెప్పి చేతులు మార్చి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి చూశాం అలాగే గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ పందారాలు కూడా విపరీతంగా చేశారు ఆ చేసినటువంటి పందారాలు కూడా దానిపైన సమీక్షించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఈ వచ్చే వారం చేసే రివ్యూలో కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టారో దాన్ని దుర్వినియోగం అయిపోతే తప్పకుండా దాన్ని అగైన్ రిపీల్ చేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా సమీక్షించడం జరిగింది మరి ముఖ్యంగా అయితే భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రాం రిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు దానిపైన చర్చ జరిగింది ఏదైతే సరిహద్దు రాళ్ళు అతను అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిల్ని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు మొత్తంగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అతనికి తెలియట్లేదు అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు దానికి కూడా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఉంది ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగటం ట్వంటీ టూ ఏతో ఏ ఏ అని చెప్పేసి చేయటం మరి వారు చేసిన తప్పులని కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదన్పల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే ప్రకటిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్ మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎట్లాగా కూడా పర పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజ రిజిస్టర్ అయినాయి ఎవరి పేరు మీద ఎస్ఐన్ అయినాయి ఆ ఎస్ఐని ముందు ఏంటి తర్వాత అన్నీ అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తూ ఉన్నాం దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం దాని తర్వాత పదమూడు జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ఇంతాలు చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు కేవలం ఒక ధనదహంతో భూదహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్ గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి దొంగ ఒక దొంగతనం చేయడం కోసం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు పది దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లబుతూ ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది